సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాఘనత వహించిన మా ఈశ్వమే ఘనమైన పరిశుభ్రమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తులు స్తోత్ర జల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సంతిగి ఈ కార్యక్రమం ద్వారా అనేకులను ఆశీర్వదించి హృదయాలు మీ తట్టు తిప్పి ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి అనారోగ్యమైన బిడలను స్వస్థపరచండి ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు లేవనెత్తండి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేడని యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దినమున మన అంశము మహోన్నతుని చాటున అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం కీర్తనలు తొంభై ఒకటి ఒకటి నుండి ఏడు వచనాలు చదువుకుందాం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను ఈ హోమాను గురి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనుకైనను మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకొండవు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది అపాయము అపాయముని వద్దకు రాదు ఈ యొక్క మరి కారుడు ఈ కీర్తనను రచిస్తూ ఉన్నాడు మహోన్నతిని చాటున అని మొదటి వచనములో అంటూ ఉన్నాడు దేవుడు మహోన్నతుడు ఆయన ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు అని గ్రంథము యాభై ఏడవ అధ్యాయంలో రాయబడింది కనుక ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలా సెలవిస్తున్నాడు ఆయన చాటును నివసించుట మరి ఎంతో ధన్యకరము అని ఇక్కడ మనకు తెలియబడుతుంది మరి ఇక్కడ ఎవరి నీడలో మనము ఉండాలి అనే విషయాలు మనము ధ్యానించుకుందాం బైబుల్ గ్రంథంలో నాలుగు రకములైన నీడలు మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిది న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ మరి న్యాయాధిపతి అయినటువంటి మరి ఎరబ్బాయిలను గురించి వ్రాయబడింది అతడు నన్ను న్యాయాధిపతిగా మీరు ఏర్పాటు చేసుకోండి అని బాకానాదం ఊదినప్పుడు అప్పుడు అక్కడ ప్రజలు ఒక సామెతో అతనితో చెప్పి ఉన్నారు అదేమిటంటే చెట్లన్నీ కలిసి ఒకరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే ఏర్పాటు చేసి మా మీద నీవు అధికారివై లేక న్యాయాధిపతి అయి ఉండవని మొట్టమొదటిగా ద్రాక్ష చెట్టును అడిగినప్పుడు ద్రాక్ష చెట్టు అన్నదంట నా యొక్క ఫలమును మరి మీకు ఇవ్వక మానవులకు దేవునికి ఇవ్వక నేను మీ మీద న్యాయాధిపతిని ఉందునా అని ఆ ద్రాక్ష చెట్టు అందుకు అంగీకరించలేదు అప్పుడు మళ్ళీ చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మా మీద న్యాయాధిపతి ఉండుము అని అంజూరపు చెట్టు అడిగినప్పుడు అంజూరపు చెట్టు నేను నా ఫలమును మరి మానవులకు దేవునికి ఒక వారిని సంతోషపరచక మీ మీద నేను న్యాయాధిపతిని లేదా అధికారిన ఉందినా అని అంజూరపు చెట్టు కూడా తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత చెట్లన్నీ కలిసి ఒలివుల చెట్టు దగ్గరికి వెళ్ళే ఒలివుల చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద మేము న్యాయాధిపతి అయి ఉండము అని చెప్పి ఈ చెట్లన్నీ ఒలివ చెట్టుని అడిగినప్పుడు ఒలేవు చెట్టు చెప్పిందంట మనుష్యులను దేవునిని దేని ద్వారా సంతృప్తితో పరిశుధును ఆ తైలమును నేను యువక మీ మీద అధికారినై ఉందినా లేక న్యాయాధిపతినై అయి ఉందినా అని ఆ ఒలివ చెట్టు కూడా తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు చెట్లన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళాయి అంటే ఒక ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళాయి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద నీవు అధికారి అయి అని చెప్పినప్పుడు ఆ ముళ్ళ చెట్టు చక్కగా అంగీకరించిందంట అయితే ముళ్ళు అనేవి ఈ సైతాన్కు ఈ చెట్టు సాంకేతికంగా ఉంది అపోవాది గర్జించు సింహము వలె ఎవరిని మిగుదరని వాడు వెదకచు తిరుగుచున్నానని మొదటి పేతురు ఐదు ఏడులో పేతురంటూ ఉన్నాడు కనుక అపవాది యొక్క పని ఏమిటంటే ఎవరిని గుచ్చాలి ఎవరిని బాధ పెట్టాలి ఎవరిని శ్రమ పెట్టాలి అని చెప్పి అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ ఆ అపవాది చేతుల్లో నుండి మనను విడిపించడానికి ఏ సయ్య వచ్చాడు అపవాది తంత్రములను లయపరచడానికి ఏ సుప్రత్యక్షమైన మొదటి వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వ్యూహాను అంటూ ఉన్నాడు అపవాది మొదటి నుండి పాపము చే పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది క్రియలు లయపరచుడికే యేసు ప్రత్యక్షమాయను ఏసు అపవాది తంత్రములను లయపరచుడకు ప్రత్యక్షమయ్యాడు అపవాది కార్యములను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమైనడు ఎఫ్ఎస్సి ఆరు పదిలో పౌలుంటున్నాడు కాగా మెట్టుకు తొదకున సహోదరులరా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైనుడి మరియు మీరు అపవాది తంత్రములను ఎరుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నడే ఎలైనగా రక్షణనే శిరస్రాణం నీతి అనే మైమరువు సత్యమనే దట్టి మీరు కట్టుకోండి అలాగే మీ పాదములకు సమాధాన శుభార్తలైన సిద్ధ మనసునే జోడు తొడుక్కొని నిలబడండి వాక్యం అనే డాలును చేత్తో విశ్వాసమనే డాలును చేత్తో పట్టుకోండి వాక్యమనే ఆత్మకట్గాన్ని ధరించుకొని దీని ద్వారా అపవాది నుండి వచ్చే అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు మీరు శక్తి మొంతులవుదురని పౌలు ఎఫ్ఎస్సి పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి అపవాది మరి వాడిని లయపరచుడకు ఏసయ్య ప్రత్యక్షమయ్యాడు ఏసయ్య నలభై దినములు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది అతని దగ్గరికి వచ్చి ఏమన్నాడు నీవు దేవుని కుమారుడమైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని భుజించు అని శోధించినాడు అప్పుడు యేసయ్య వానితో ఏం చెప్పినాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అని చెప్పినాడు అప్పుడు అది మరలాయన్ని ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడ నుండి క్రిందికి దూకుము అన్నప్పుడు దేవదూతుల్ని నెత్తి పట్టుకుంటారు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పినాడు అప్పుడు ఏసఐ అన్నాడు నీ దేవుడైన యహోవాను శోధించవద్దు అలాగే ఇరుసలేము వైభవం అంతా ఆయనకు చూపించి ఒకసారి నీవు నా పాదములకు సాగిలపడి నమస్కరించినట్లయితే ఈ వైభవం అంతా నీకు ఇచ్చి వేస్తాను అని చెప్పినప్పుడు సాతానా నీ దేవునికి మాత్రమే ముక్కి ఆయన మాత్రమే నీవు ఆరాధించాలని వ్రాయబడి ఉన్నది అని చెప్పినాడు అంతటా అపవాది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని మనము చూస్తూ ఉన్నాం అలాగే రెండవ చెట్టు మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఏలియా మరి ఒక దినమున ప్రయాణము చేసి 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 యజబేలు యజబేలునకు భయపడి ఆహాబునకు భయపడిపోయి వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద పండుకొని అంటూ ఉన్నాడు ఇక చాలును దేవుని కొరకు నేను ఒక్కడను మాత్రమే రోషము కలిగి ఉన్నాను ఇక చాలును నేను ఆ ఆహాబు యజబేలు చేతిలో పొరటుకంటే నీ చేతిలో పొరటమేలో ఇక నా ప్రాణమును తీసుకొనమని ప్రాణము పోవునంతగా అతడు మూలుగుచు దుఃఖించు ప్రార్థించుచున్నప్పుడు దేవదూత వచ్చి అతన్ని ముట్టింది అతనికి ఆహారం తీసుకొచ్చింది నీవు ఆహారం తీసుకో నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అని చెప్పినప్పుడు అతడు ఆహారమును పూజించినాడు అప్పుడు దేవుడు అంటున్నాడు బయలునకు సాగిల పడని లేదా మొక్కని ఏడు వేల మందిని నేను నా కొరకు మరి శేషముగా ఉంచుకున్నాను నువ్వు అక్కడ మాత్రమే కాదు ఏలియా ఇంకా నాకు ఏడు వేల మంది ఉన్నారు నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి దేవుడు అతన్ని బలపరిచినాడు అలాగే యోనా గ్రంథము నాలుగో అధ్యాయంలో మనము చూసినప్పుడు దేవుడు యోనాను నేను మీకు వెళ్ళి దానికి దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్పాడు అయితే అతడు నేను వీకి వెళ్ళడం ఇష్టం లేక అతడు తర్షీసుకు వెళ్ళి ఎప్పి వెళ్ళే ఓడనెక్కినాడు మూడో అడుగు భాగంలో నిద్రించినాడు తుఫాను కలుగజేసినాడు సముద్రంలో సరుకులు తేల వేసినాడు ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందో చీట్లు వేద్దామనుకున్నారు చీట్లు వేశారు ఆ చీటి యోనా అనేవాని పేరు మీద వచ్చింది యోనా అనగా గువ్వా అని అర్థము అయితే యోనా ఎక్కడున్నాడో వెతకండి అని చెప్పినప్పుడు అతడు మూడో అడుగు భాగమున పడుకొని నిద్రపోతూ ఉన్నాడు అప్పుడు వాడవాళ్ళు వెళ్ళి అంటున్నారు ఓయ్యి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు నీ పేరేమిటి అన్నప్పుడు యోనా నువ్వు లేచిరా అని చెప్పినప్పుడు లేచి వచ్చినాడు మరి మేము చీట్లు వేసాము మరి ఇదంతా నీ వల్లనే సంక్రమించింది అని చీటి నీ పేరు మీద వచ్చింది నువ్వు ఎవడి వాడవు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు అని యోనాను అడిగినప్పుడు అన్నాడు నేను అమెత్తయ్య కుమారుడను గత్యే పేరు ఊరివాడను యహోవా శావకుడను నన్ను నేను వెళ్ళమని దేవుడు పంపించినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక తర్శీసుకు వచ్చి యొప్పకు వెళ్తున్నాను అప్పుడు నన్ను ఎత్తి మీరు సముద్రంలో పారవేయండి అని చెప్పినాడు అప్పుడు యోనా అని ఎత్తి సముద్రంలో పారవేసినాడు పారవేసినారు దేవుడు ఒక తిమింగిలమును ఆజ్ఞ ఇచ్చినాడు ఆ తిమింగులం యోనా అని మింగింది యోనా ఇప్పుడు తిమింగులంలో కడుపులో ఉండి ప్రార్థించినాడు మూడు దినములు యోనా ఆ చేప కడుపులో ఉన్నాడు ఈ ప్రభుత్వ యేసు క్రిస్తి యొక్క మరి మరణమునికి ఇది సాదృశ్యం ఉంది ఆయన కూడా మూడు దినములు సమాధిలో ఉంచబడి మూడవ దినమున తిరిగి లేపబడి ఉన్నాడు అలాగే యోనాను కూడా మూడు దినములైన తర్వాత చేప కక్కివేసింది అప్పుడు యోనా వెళ్ళి నేను చుట్టూ తిరుగుతూ నలభై దినాలు ఇంకా నలభై దినాల్లో ఈ పట్నం నాశనం చేయబోతున్నాను అని ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని మరి శావకుడి వరకు దాసుని వరకు అందరూ గోనె పట్టు కట్టుకొని బూడిదగా రాసుకొని అంగలార్చినారు పశువులు సైతము అంగలార్చినవి దేవుడు సంతాప పడినాడు తాను చేదిననుకున్నటువంటి ఆ కీడు చేయక సంతాపడినాడు అందరూ క్షేమంగా ఉన్నారు తప్పించబడినారు ఇక నాకు చాలా దేవుని మీద ద్వేషం కలిగింది వెంటనే వెళ్ళిపోయి ఊరి వేలపలికి వెళ్ళి ఒక స్వర చెట్టు కింద కూర్చున్నాడు చక్కగా నీడనిచ్చింది మధ్యాహ్నానికి అది సొర చెట్టు కూడా వాడిపోయింది ఎండ మళ్ళీ తగులుతుంటే యోనా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు ఈ సొర చెట్టు కూడా నన్ను మోసం చేసింది అంటూ ఉన్నాడు అప్పుడు యోనాతో దేవుడు మాట్లాడు యోనా నువ్వేమన్నా సొర చెట్టు వేసినావా నీళ్లు పోసినావా నువ్వేమన్నా మొక్క వేసినావా నువ్వు నీళ్లు పోయకుండా నాటకుండా అదే పెరిగి అదే మొలిచి నీకు నీడనిచ్చింది దాని విషయంలో అది పోయితే నువ్వు ఇంత బాధపడుతున్నావే ఒక లక్ష ఎనభై వేల మంది ప్రజలు నశించిపోతే నాకు బాధ కలగదా అని చెప్పి యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక సొర చెట్టు నీడలో యోనా కూర్చున్నాడు అలాగే పరమగీతంలో మరి స్వలంబీతే అంటుంది నేను నా ప్రియుని దానను నా ప్రియుడు నా వాడు నేను అతని నీడను కూర్చుందును అని స్వలం అంటూ ఉన్నది కనుక మనము ఎక్కడ నివసించాలి అంటే మహోన్నతుని చాటున నివసించాలి ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ది హైడింగ్ గాడ్ మనము నివసించవలసిన చోటు దేవుని నివాస స్థలము కనుక మనము ఆయన చాటున నివసిస్తే మనము ఏమవుతాము అంటే సర్వశక్తిని నీడను విశ్రమిస్తాము అబ్రహాము సర్వశక్తి గల దేవుని నీడను ఆశ్రయించాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయములో మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అని వ్రాయబడింది అలాగే ఆది కాండము పదిహేనవ అధ్యాయము మొదటి వచనములో సర్వశక్తి గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడింది అలాగే ఆది కాడము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములో సర్వశక్తి గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అని వ్రాయబడింది దేవుని గూర్చిన సత్యములు మనము తెలుసుకోవాలి మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు రెండవదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మొట్టమొదటిగా సర్వశక్తి గల దేవుడు రెండవదిగా ఉన్నవాడు దేవుడు అంటే ఉన్నవాడు దేవుడు అనే మాట తెలుగులో లేదు అది దేవుడు అనే పదం అసలు మనకు తెలుగులో లేదు దేవా అనే పదం మాత్రమే ఉన్నది కానీ మన వాళ్ళు దేవుడు అని రాశారు అంటే డూ ఊలు ప్రథమ విభక్తి కనుక ఊలు చేర్చారు ఇక్కడ దేవా అని మాత్రమే లార్డ్ ప్రభువా అని దాని అర్థము కనుక దేవుడు ఉన్నవాడు దేవుడు సర్వశక్తి గలవాడు అలాగే దేవుడు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయములు అంటున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు ప్రతి విషయమును ఆయన సాధ్యం చేయగలడు ఏ విషయాన్నైనా ఆయన సాధ్యపరచగలడు అందుకనే ఏసై అన్నాడు మానవులకు అసాధ్యములైనవి నాకు సాధ్యములని ఏసై చెప్పినాడు కనుక ఆయన ఎటువంటి మరి విషయమునైనా సాధ్యపరచగలడు ఆయన భూమిని చదును భూమిగా మార్చగలడు ఆయన నదులను ఎండిన నేలగా మార్చగలడు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చగలడు ఆయన పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని అగ్నిస్తంభములోనూ నడిపించగలడు ఆయన మన్నాను కురిపించి నలభై సంవత్సరాలు నలభై లక్షల మందిని పోషించగలడు ఆయన బండలో నుండి నీరును రప్పించగలడు ఆయన గోవలను పురేళ్లను కురిపించగలడు దేవుడు ఏ కార్యమైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఇంకా దేవుడు ఎలాంటి వాడు అంటున్నాడంటే నేను దూరము నుండు సమీపము నుండు దేవుడను మాత్రమే కాను నేను దూరముగా ఉన్న దేవుడను దేవుడు నువ్వు దేవునిని ఆరాధించకుండా దేవునికి ఇవ్వవలసిన ఘనత నీవు ఇవ్వకుండా నీవు దేవుని ధిక్కరించి తిరుగుతూ ఉంటే సమీపముగా ఉన్న దేవుడు ఏమవుతాడంటే నీకు దూరం అయిపోతాడు నీకు అనుకూలమైన పరిస్థితులన్నీ ప్రతికూలమైపోతాయి అంత రివర్స్ గేర్లో నడుస్తుంది ద్వితీయోపదేశ దేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచ్చినాలు చదివినప్పుడు నువ్వు నీ దేవుడైన హోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే నేడు ఆయన కట్టలను ఆజ్ఞను అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే నీ దేవుడైన హోవా సమస్త భూజనముల కంటే నిన్ను బహుగా హెచ్చించును నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నువ్వు వాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు నీవు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు నీ పిండి పిసుకుతుంటే నీ గర్భ ఫలము నీ భూ ఫలము నీ దుక్కుటెద్దులు నీ పశువుల మందలు నీ ద్రాక్ష తోటలు నీ ఒలేము తోటలు నీ అంజూరము తోటలు వరదిల్లుతాయి నీలో గొడ్డు మూత్తనం ఉండదు నీ పశువుల్లో కానీ నీ వృక్షముల్లో కానీ నీ కుటుంబంలో కానీ గొడ్డు మూతనం అనేది ఉండదు నువ్వు వెలుపలకు వచ్చినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు పండుకొనినప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావుంది అయితే పదహారో వచ్చిన నుండి పదిహేడో వచ్చిన నుండి మనం చూసినప్పుడు నీవు నీ దేవుడే ని మాట వెనక నీవు ఆయన ఆజ్ఞ గై కొనక నీవు ఆయన మీద తిరగబడినట్లయితే నీ దేవుడే ని సమస్త భూజన్ములందరిలో నిన్ను బహుగా శపించును నీవు అనేకుల చేత తరమబడతావు నీకు కాటుక క్షేమము తెగులు నీకు వ్యాపిస్తుంది నీ శత్రువులు నిన్ను తరుముతారు ఆ కాశ్యము నీకు ఇనుముగా మారుతుంది భూమిని కిత్తడిగా మారుతుంది నీవు ఒక దిక్కున వచ్చి వెయ్యి దిక్కులో పారిపోతావు ఆకు చప్పుడు నిన్ను తరుముతుంది అంటూ ఉన్నాడు అంత రివర్స్లో ప్రయాణం అవుతుంది దేవునికి ఇష్టముగా ఉంటావా దేవునికి ఇష్టడవుగా ఉంటావా ఆర్ యూ ప్లీజ్ విత్ గాడ్ ఆర్ యు రిజెక్ట్ టు గాడ్ నువ్వు దేవునికి ఇష్టడువుగా ఉంటావా ఇష్టడుగా ఉన్నట్లయితే ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు ఆయన సర్వశక్తిగల దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన సమీపంగా ఉన్నవాడు మాత్రమే కాదు దూరంగా ఉన్నవాడు ఆయన సర్వశక్తిగా అసాధ్యము కానీ దేవుడు ఇంకా ఆయన వ్యవహారం నాలుగు ఇరవై నాలుగు అంటున్నాడు దేవుడు ఆత్మ ఆయన విగ్రహ రూపములో లేడు గాడ్ ఈ స్పిరిట్ నువ్వు ఏ ప్రతిమను చేసుకోనకూడదు నిర్గమాకాండం ఇరవై అధ్యాయము మొదటి వచ్చినములో ఏమని ఉన్నది మొదటి ఆజ్ఞ ఏమిటి నీ దేవుడే హోవాను నేనే నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు మీ కొరకు ఏ విధమైన రూపమును ప్రతిమను విగ్రహమును తయారు చేసుకోనకూడదు వెండితో కానీ కంచుతో కానీ మట్టితో కానీ ఇనుముతో కానీ బంగారముతో కానీ చెక్కతో కానీ దేనితో నీవు ఏ విగ్రహాన్ని చేసుకొనకూడదు దాన్ని పూజించకూడదు దానికి సాగిలు పడకూడదు ఎలా నీ దేవుడైన ఓవానగు నేను రోషము గల దేవుడును నేనే దేవుడును ఐ ఐ గాడ్ ఐమ్ నేను సర్వశక్తి గల సర్వశక్తిగల ఎలో హీం అనే మాట ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము ఎబ్రి భాషలో అక్కడ ఎలో హీం ఎలో హీమ్ అనగా సర్వశక్తి గల దేవుడు దేవుడికున్న పన్నెండు నామములలో మొదటిది ఎలో హీం కనుక ఆయన నామము ఎలోహిం సర్వశక్తి గల దేవుడు ఆయనే దేవుడు ఐగుప్తు దేవతలకు మూడు వేల మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఇస్రాయలీలకు ఒక్కడే దేవుడు మూడు వేల మంది దేవతలు వారిని రక్షించలేకపోయాయి ఒక్కడే ఒక దేవుడు రోషము కలిగి నలభై లక్షల మందిని రక్షించినాడు ఎందుకంటే ఆయన రోషము గల దేవుడు కనుక దేవుడు మొట్టమొదటిగా ఆయన ఎలో ఇక్కడ ఇక్కడ ఒకటవ కీర్తన రెండవ వచనంలో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను హోవాన్ని గురించి చెప్పుచున్నాను దేవుడు మనకు ఆశ్రయము గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ క్యారస్ అనే మాటకు కృప అని అర్థాన్ని ఇస్తుంది ఆ క్యారస్ అనేది ఒక హార్బర్కు ఒక విమానాశ్రయానికి గుర్తుగా ఉన్నాయి తుఫాను వచ్చినప్పుడు వాడలు భద్రపరిచే చోటే హార్బర్ దేవుడు కృపచొప్పున మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఏ సయ్య మనకు ఆశ్రయము వేటకాని ఊరిలో నుండి నైని విడిపిస్తాడు నాశనకాలం అయిన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది ఆయన సత్యము కేడుమును డాలనయి ఉన్నది రాత్రి వేళ కలుగు భయానికి పగటి వేళ ఎగురు పాడమునకు చెగటి సంచరించు తెగులునకు మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకు నీవు భయపడవు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినా ఆ పాయముని వద్దకు రాదు ప్రార్థన చేసుకున్నాం మహాఘణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుభమైన శ్రేష్ఠమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు నాలుగు శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా నీ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కుటుంబంలో వర్ధలు చేయండి నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని వెలిగించి నీ రాజ్యమును కనీ సిద్ధపరచుమని నరేడైన ఏసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుశుద్ధాత్మతు వచ్చి అన్న సవాసమాయన్సినది భూలోకమున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖంలో ఉండి ఇంతవరకు ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన దాసులు దాసురాండ్రకు ఆయన కుమారులు కుమార్తెలకు సదాకాలము తోడైండి నడిపించుగాక ఆ యేసు ఏసు రక్తమే జయం రక్తమే జయం ఉపవాది శక్తులకు సర్వనాశనం ఏసునామునికే సంపూర్ణ జయం కలుగునిగాక ఆమెన్ మేన్ గాడ్ బ్లెస్ యు ప్రభు నందు ప్రియా దేవుని బిడలకు యేసుక్రీస్తునాములు వందనం తెలియజేస్తున్నాం ప్రకాష్ నగర్లో మరి మా యొక్క ఆరాధన ముప్పై సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది మాకు మందిరం లేదు మరి దేవుని చిత్తమైతే ఒక రేకుల షెడ్ వేయాలని అనుకుంటున్నాము కాబట్టి అందరూ మరి విషయాన్ని ఆ రేకుల షెడ్ నిర్మాణం కొరకు ప్రార్థించాలని సహాయం చేయవారి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం మీ అందరికీ వందనాలు